సార్ ఇది పావని శివయ్యంగా నీపై శీఘ్రం ఎక్కువ బా, ఆల్రెడీ లేట్ అయ్యొచ్చు. ఓకే సార్. ఇదో డైరెక్టర్, ఇలా రావయ్యా నీతో మాట్లాడాలా? మీరా ఏంటి బాగా నిద్ర పట్టినట్టుంది? నీ హంచుని జోలపాడి మరీ పడుకోబెట్టినట్టున్నావు. చూసావా? సారీరా, నువ్వు ఎంత చెప్పినా వినలేదు. అయ్యో దేవుడా, మా అమ్మాయికి దయ్యం పట్టింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళు. వీడేంటి? రే ఏమైందిరా, ఈ అవతారం ఏంట్రా? హీరోయిన్లో ఏదో ఉంది, డాన్స్ లో ఎంజీనే మించిపోయింది. ఇంకోసారి డాన్స్ మాట ఎత్తితే చెప్పుతూ కొట్టండి. బ్రో సేవ్ మీ బ్రో, మేడం బ్రో. రా రా రా. ఏంటి అందరు ఇక్కడున్నారు? శివ షాట్ రెడీ అయింది పద. నేను రాను, హీరోయిన్లో దెయ్యం ఉంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నిన్నటి నుంచి చూస్తున్నాను, దెయ్యం దెయ్యం అని ఒకటే గొడవ. దెయ్యం లేదు, ఏం లేదు, పద. లేదు పావని, వాడు చెప్పేది నిజం, హంచికలో దెయ్యం ఉంది. అవునమ్మా, మా అమ్మాయికి దెయ్యం పట్టింది. గాడ్, అదేం కుదరదయ్యా. అయినా గ్రాఫిక్స్ ఉంటాయని ముందే చెప్పాలి కదా. ఇప్పటికప్పుడు గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చు పెట్టాలంటే నా దగ్గర ఉండొద్దు. ఎన్నా సార్ సోల్రే, హర్రర్ సినిమానప్పుడు గ్రాఫిక్స్ ఉంటే అది కూడా తెలియదా? అదంతా నాకు అనవసరం అయ్యా. గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీయగలిగితే తీయి, లేకపోతే సినిమా క్యాన్సిల్, అంతే. ఈ సినిమాకి గ్రాఫిక్స్ అవసరం లేదురా. ఏ ఎన్న సోల్రే, గ్రాఫిక్స్ లేకుండా 180 డిగ్రీస్లో తల తిరపాలి, తిరుపుతావా? ఇంతే కదరా. పావని ఏమైంది? అందరూ జాగ్రత్తగా వినండి, నా పేరు చిత్ర. ఇవాటి నుంచి నేనే ఈ సినిమా హీరోయిన్. ఈ సినిమా పూర్తయ్యేంత వరకు ఎవ్వరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. నాకు సహకరిస్తే ఎవ్వరికి ఏ హాని చేయను, తేడా వస్తే ఎవ్వరిని ప్రాణాలతో వదలను. అర్థమైందో? వెళ్ళండి, వెళ్ళి షూటింగ్ మొదలు పెట్టండి. ఇప్పుడే వస్తా.